నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సిటీ చెరువులను టిఆర్ఎస్ లీడర్లు కబ్జా పెట్టారన్న బండి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని ఎద్దేవా కొల్చారం మండలంలో పర్యటన ఇచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మదన్ రెడ్డి రామయంపేట మండలంలో బీజేపీ నాయకుల దీక్ష పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన భారత్ ఆసీస్ టికెట్స్ కోసం అభిమానుల రగడ బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళల ఉత్పత్తులు ఎండుమిర్చి సేకరణ ప్రాసెస్ మార్కెటింగ్ పై సెర్ఫ్ ప్లాంట్ లిపట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు మిర్చి పంట వేస్తే రైతులకు మంచి దిగుబడి సాధించవచ్చన్నారు మంత్రి వరికి బదులుగా రైతులు మిర్చి పంటలు వేసి లాభాలు గడించాలని తెలిపారు మన దగ్గర మంచి మిర్చి దొరుకుతుంది ఎర్ర మిర్చి ఎక్కడ దొరకదు మన ఖమ్మం జిల్లాలో టాప్ హైయెస్ట్ రేట్ ఖమ్మం జిల్లా తర్వాత మైబా జిల్లాలోకి వచ్చింది వరంగల్ జిల్లాలో టాప్ ఇండియాలో నెంబర్ వన్ టాప్ రేట్ మిర్చి కూడా క్వాలిటీ మిర్చి అసలు ఖమ్మం మైబా జిల్లాలో ఇండియాలో నెంబర్ వన్ మంచి మిర్చి అనేది వాళ్ళే చెప్పడం జరుగుతున్నది మనంగా చెప్పేది మనం దాన్ని ఈ కంపెనీ కూడా 40 దేశాలలో ఉన్నది ఇది పెద్ద కంపెనీ వాళ్ళకి ముందుకు రావటం కూడా ఆ కంపెనీ వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది మా మహిళలు కూడా చాలా మంచి వ్యక్తులు ఈ మోసాలు దందాలు చేసే అలవాటు మా మహిళలకు లేదు మీకు అన్ని తీర్ల సపోర్ట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరిని జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకత్వలేమితో కొట్టుమిట్టారుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ఎవరిని ఉద్దరిస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు సూర్యాపేటలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపమే పెద్ద శాపంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు అక్కడ బీజేపీ అభ్యర్థి ఇప్పటికీ మూడో స్థానంలోనే ఉన్నారు కాంగ్రెస్ రెండో స్థానాన్ని నిలుపుకోవడం కూడా చాలా గగన కుసుమంగా మారింది వాళ్ళకు నాయకత్వం ఏమి స్పష్టంగా కనబడుతుంది కాంగ్రెస్లో ఉన్నదే తక్కువ నాయకులు ఉన్న వాళ్ళను గౌరవించుకోవడం ఇంకొకరికి తెలియదు వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని రాహుల్ గాంధీ జోడో భారత్ జోడో యాత్ర పెట్టుకుని నవలపాల ఇస్తున్నారు తప్ప ఇంకా అందమించి ఏం లేదు బీజేపీ విభజన రాజకీయాలని తెలంగాణ ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు తెలంగాణ ఒక చైతన్యవంతమైన సమాజంగానే నిలబడి ఉన్నది తెలంగాణలో ఆ చైతన్యమే ఉంది కాబట్టి బీజేపీకి ఇక్కడ స్థానమే లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు అవకాశమే లేదు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష ప్రజలు ఊహించిన దానికంటే అధికంగా జరిగిన అభివృద్ధి రాష్ట్ర ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది కేసీఆర్ గారు ఎట్లా చేయగలుగుతున్నారు అద్భుతమైన అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది ఇవాళ భారతదేశమే కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉంది తప్పకుండా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ భారతదేశం ముందుకు పోబోతుంది ఏ కుంభకోణం బయటపడినా అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ప్రజా సంక్రమ యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు పీఎఫ్ఐ వంటి ఉగ్రవాద సంస్థల్ని టీఆర్ఎస్ ఎంఐఎం పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు ఢిల్లీ మద్యం కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపటం లేదని బండి ప్రశ్నించారు సీబీఐ ఈడీ దాడులు చూసి క్వారంటైన్ కు పోతున్నారని ఎద్దేవా చేశారు మంది పట్టించుకుంటలేరు సార్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ సార్ అని చెప్పి మరి అనేక మంది ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో నేనే పాల్గొన్నా దురదృష్టవశాత్తు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో మేయర్ పదవి మనకు రాలేదన్న టీఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ కలిసి ఇలా మేయర్ పదవిని కైవసం చేసుకోవడం వల్లనే ఈ భాగ్యనగర్ సమస్యలను మేము తీర్చలేకపోతున్నాం అయినా కూడా మీకోసం ఫైర్ చేస్తున్నాం మీకోసం ఉద్యమం చేస్తున్నాం ఈ భాగ్యనగర్ లో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు ఆపదలో కష్టాల్లో మీకు అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి మీకోసం ఉద్యమం చేస్తుంటే మీకోసం పోరాటం చేస్తుంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కార్పొరేటర్లను కూడా జైల్లో పెడుతున్నారు లాఠీ చార్జ్ చేస్తున్నారు కిడ్నాప్
డబ్బులు చేస్తున్నారు. అవసరం వస్తే పీడి యాక్ట్ పెడతామని చెప్పి కమ్యూనల్ సీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి అక్రమ కేసులు హత్యాయత్నం కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెనుక కూర్చున్నారన్న సిద్ధాంతం కోసం ఈ పేద ప్రజల కోసం మీకోసం కొట్లాడుతున్నాం, ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాం. ఈ ప్రాంతంలో ఇంతమంది తమ్ముడు అన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా ఒక్కసారి చెప్పనన్నా, ఎంతమందికి నిరుద్యోగులు వచ్చిందో ఎంత చెప్పనన్నా, అనేక మంది రైతులకి వచ్చి ఇతర ప్రాంతంలో రైతులు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినో చెప్పనన్నా, కనీసము ఫస్ట్ గస్తే జీతాలు ఇచ్చే పరిస్థితి చిప్ప చేతికిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యార్థుల జీవితాలకు వెలుగులు ప్రసాదించే విద్యాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్యుశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పెన్పహాడ్ మండల కేంద్రంలో 4,50,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. పీజీని పోస్ట్ గ్రాడ్యుయేషన్ను పొందుతున్న విద్యార్థుల్లో 55% మంది పైగా మన గురుకుల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు అనే విషయాన్ని ఈరోజు సగర్వంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసి చెప్పిందంటే దానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. మిగతా రంగాల్లో పెట్టే ఖర్చు కంటే విద్య మీద ఖర్చు పెట్టడమే సరి అయింది. సరే తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు చదువుకోలేకపోయినరు, ఆనాడున్న సమాజం వర్ణ వ్యవస్థ దురదృష్టవశాత్తు ఈ దేశంలో విద్యను ప్రజలందరికీ దూరం చేసి మనలో ఉండే శక్తులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈ దేశం పరాయి పాలు కావడానికి కారణమైంది ఆ మనువాదం, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ. అవన్నీ రూపుమాయాలంటే కేవలం విద్యతో మాత్రమే సాధ్యమని చెప్పి నమ్మిన పూలే నుంచి మొదలుకొని అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు చేసిన ఆలోచనలని అక్షరం అమలు చేస్తున్న ఏకైక పరిపాలకుడు ఈ దేశంలో కేసీఆర్ మాత్రమే తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని. చందూర్ టీఆర్ఎస్, జడ్పీటీసీ, కర్ణాటి వెంకటేశం బీజేపీలో చేరారు. హైదరాబాద్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు గట్టుపల్లి ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్, ఉడతలపల్లి ఉప సర్పంచ్ గంట చతులశయ్య కమలంగూటికి చేరారు. కర్ణాటి వెంకటేశం గతంలో కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీగా గెలిచి ఆ పార్టీలో విభేదాల కారణంగా టీఆర్ఎస్ లో చేరారు. అధికార పార్టీలో లీడర్లు వ్యవహరిస్తున్న తీరు నచ్చక ప్రస్తుతం రాజగోపాల్ సమక్షంలో బీజేపీలో చేరారు. కాగా వీరిని బుజ్జగించేందుకు జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అధిష్టానం ఆనయనను దూదగా పంపినా లాభం లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. రేపు అంబర్పేటలో జరగబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ పార్టీ లీడర్లు పరిశీలించారు. బండి సంజయ్ 4వ విడత పాదయాత్ర పూర్తి కానున్న నేపథ్యంలో రేపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు చీఫ్ గెస్ట్ గా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి హాజరు కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఎన్నో కుట్రలు బంతు అంటే వాళ్ళ సొంత రౌడీ బలగాలను, పోలీసు బలగాలను వాళ్ళందరినీ కూడా పెట్టి ఈ పాదయాత్రను ఎన్నో సార్లు ఆపాలని చెప్పి చూసింది. ప్రజల కోసం చేస్తున్న పని బండి సంజయ్ గారు కష్ట సుఖాలు తెలుసుకోవటానికి ఇవాళ ప్రతి గ్రామానికి కూడా వాళ్ళు తిరగడం జరుగుతున్న సంగతి మీరు అందరు చూస్తున్నారు. ప్రజలు వాళ్ళ గోసలన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధం తప్ప ఇంకొక మాట ఉండలేదు అనేది విషయాన్ని మాత్రం మొత్తం తెలంగాణ ప్రజల మేమందరం కూడా గ్రహించినామని చెప్పి తెలియజేస్తున్నారు. ఆర్ఈసీ వాళ్ళు ఎవరైతే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్కు 245,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్టే అప్పు ఉన్నామని చెప్పి రావడం జరిగింది. హైవే 65కి ఒక గేట్ ఉన్నది. ఆ గేటు ద్వారా సాధారణ జనం అందరూ కూడా లోపలికి రావడానికి ఒకటి, అదేవిధంగా పక్క కాలనీల నుంచి వస్తే స్టేజ్ పైకి వెళ్ళేటటువంటి నాయకుల కోసం ఒక గేట్ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా ఈ యొక్క హైదరాబాదులో నుంచి వచ్చేటటువంటి వెహికల్స్కి మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి దీంట్లో మరి పార్కింగ్ సదుపాయాన్ని కలగజేసినాం. 4 గంటలకు ప్రారంభం అవుతుంది ఈ యొక్క బహిరంగ సభ. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా 8 గంటలకు
ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసి చలామణి చేస్తున్న ఇద్దరిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ బాబు కాళీ మందిర్ ఏరియాలో కారు మెకానిక్ షెడ్ను నడుపుతూ ఫేక్ కరెన్సీని ప్రింట్ చేసేందుకు స్కెచ్ వేశారు. తన సోదరి రామేశ్వరితో కలిసి యూట్యూబ్ లో ఫేక్ కరెన్సీని ఎలా తయారు చేయాలో తెలుసుకుని ప్రింట్ చేశారు. అంజయ్య అనే వ్యక్తి ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పండ్ల వ్యాపారి వాటిని చలామణి చేశారు. అది ఫేక్ కరెన్సీగా గుర్తించిన పండ్ల వ్యాపారి అంజయ్యను వెంబడించి పట్టుకుని గోపాలపురం పోలీసులకు అప్పగించారని నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి తెలిపారు. వ్యక్తి అని కంప్లైంట్ చేశారు. అయితే మన ఎంక్వైరీ చేయగా హిజ్ నేమ్ ఇస్ రమేష్, 35 ఇయర్స్ ఓల్డ్. ఇతను కార్ మెకానిక్ ఎట్ కాళీ మందిర్ నియర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనము క్లూస్ కోసం వెళ్తున్నప్పుడు మనకి ఇంకా ఆధారాలు లభించి అతను ఈ విధంగా ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసే మొత్తం సెటప్ అంతా మెయింటైన్ చేస్తున్నాడని అర్థమైంది. అతని సిస్టర్ అయినటువంటి రామేశ్వరి ఎవరైతే ఏ వన్ ఉన్నారో ఈ కేసులో అంటే ప్రైమ్ అక్యూస్డ్, షీఈస్ అబ్స్కాండింగ్, షీఈస్ లెర్న్ టు బీ ద మాస్టర్ మైండ్ బిహైండ్ దిస్ ఎంటైర్ క్రైమ్. సో ఈ విధంగా మనకి ఒక 3,16,000 రూపీస్ వర్త్ అంటే ఫేక్ కరెన్సీ మనము సీజ్ చేయగలిగాము. ఒకవేళ ఇది సీజ్ చేయకపోయినట్లయితే ఇది మొత్తం సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయేది, చాలామంది నష్టపోయేవాళ్ళు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ వర్క్. ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆన్ రికార్డ్ ది ఆఫీసర్స్ హూ హావ్ డన్ దిస్. గోపాల్పురం ఇన్స్పెక్టర్ డిఐ కోటయ్య, పాండురాజు ఎస్ఐ, అలాంగ్ విత్ క్రైమ్ స్టాఫ్ ఆఫ్ గోపాల్పురం. సో వాళ్ళకి సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజక్షన్ మర్డర్ ఇష్యూలో మిస్టరీ వీడింది. కీలక సూత్రధారులు, పాత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామం వద్ద సూది మందు ఇచ్చి షేక్ జమాల్ సాహెబ్ అనే వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నామవరానికి చెందిన గోదా మోహన్ రావు, నరసింహశెట్టి వెంకటేశ్వర్లు, బండి వెంకట్లను అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. మరో అనుమానితుడిని చింతకండి మండలం నామవరంలో అందుబాటులోకి తీసుకుంటుండగా అతడు పరేర అంటున్నారు. వివాహితర సంబంధానికి అడ్డస్తున్నారనే కారణంతోనే షేక్ జమాల్ సాహెబ్ ను గోదా మోహన్ రావు ప్లాన్ ప్రకారం హత్య చేయించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. గత ఒక 40-50 సంవత్సరాల క్రితం ఇట్నే ఏదో అరేస్కాల వల్ల ఏదో ఒకిద్దరు ఆగమైపోయారు సార్. అప్పటి నుంచి మా ఊరు 10 సంవత్సరాలు భయపడ్డారు. ఈ భయపడ తర్వాత ఎవరైనా పిల్లలు ఇవ్వడానికైనా, పిల్లగాళ్ళైనా, పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, ఈ ఊరు నావారం మత్స్యపల్లి నావారం మంచిది, మంచి అభివృద్ధిలో ఉండి పంటలు పండించుకుంటా వీళ్ళందరూ ఊరు చాగిరి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇలాంటి అరాచకాలు ఎన్నో నడుతూనే ఉంటున్నాయి. దేశం మీద ఎన్నో అరాచకాలు చాలా జరుగుతున్నాయి. కానీ ఈ సూది అనేది ఇంతవరకు మన దేశం మీద లేదు. దానికి ఈ ఊళ్ళోకి రావడానికి ఎవరైనా పిల్లలు ఇవ్వడానికైనా, పిల్లగాలు పెద్ద కావడానికైనా, పలానోళ్ళు పిల్లగాడు మంచివాడా చెడ్డోడా అని ఆలోచించడానికి కూడా వీళ్ళు చేసిన పనులకి ఆ గవర్నమెంటు దీనికి ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారంగా మేము చెప్పినట్టు చేయాలని చేయలేదు కదా సార్. ఆ నిర్ణయం చేయాలంటే వాళ్ళే తీసుకొని పైవాళ్ళు తీసుకొని దాన్ని వాళ్ళు పరిష్కారం చేసి వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళకి తగ్గ శిక్ష వాళ్ళని వేయాలి. వికారాబాద్ జిల్లా నవాపేట మండల పరిధిలోని పులుమామిడి గ్రామంలో పొలం వద్ద ఒంటరిగా ఉన్న యాదయ్య భారతమ్మ ముద్రజలపై అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి ఇష్టారీతిన దాడి చేయడంతో వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జయదేవ్పూర్ మండలం ముద్రాజ్ సంఘం మండల అధ్యక్షులు రాఘుల రాజు ముదిరాజ్, యోజన అధ్యక్షుడు హేమ సురేష్ ముదిరాజ్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులని కూడా చూడకుండా వారిపై ఎంపీటీసీ భర్త విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి కొంపల్లి శ్రీను, మండల ముఖ్య సలహాదారు బలరాం, ఉపాధ్యక్షులు రొయ్యల కరుణాకర్, యోజన ప్రధాన కార్యదర్శులు బాలకిషన్, చెక్కల పరమేశ్వర్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. మామిడి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన వృద్ధ దంపతులైన తెలుగు యాదయ్య, తెలుగు భారతమ్మ, కోడలు గాయత్రి వీరిపై ముదిరాజులపై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాము. జయదేవ్పూర్ మండల ముదిరాజ్ సంఘం తరఫున ఈ దాడిలో పాల్గొన్న సోమనల్ల రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పెంటారెడ్డి వీరిపై చట్ట ప్రకారం చర్య తీసుకొని వారికి
చట్ట ప్రకారం శిక్ష పడాలని మన ముదిరాజ సంఘం తరఫున కోరుకుంటున్నాను. ముదిరాజులపై జరుగుతున్న దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇకపై ముదిరాజులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఇలాంటి దాడులు జరిగినా ముదిరాజ సంఘం తరఫున తిప్పికొడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై ముదిరాజ్. జై ముదిరాజ్. మండలంలోని ముదిరాజ సంఘానికి సంబంధించిన వృద్ధ దంపతులపై స్థానిక ఎంపీటీసీ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి తీవ్రంగా దాడి చేయడాన్ని జయదేవ్పూర్ మండల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా వయసు చాలా పెద్ద వయసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీవ్రంగా కొట్టాడాన్ని మేము నిజంగా దాన్ని హెచ్చరిస్తున్నాము. తక్షణమే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళని ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళని మోటివేట్ చేసిర్రో వాళ్ళని కూడా ప్రభుత్వం అదుపులోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే దాడి చేసిన వ్యక్తులు ఆ కుటుంబానికి తక్షణమే ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే వాళ్ళ హాస్పిటల్ కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని మాకు సమాచారం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి వారికి నిందితులపై కఠినంగా శిక్షించి అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పి, అలాగే వృద్ధ దంపతులను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా జయదేవ్పూర్ మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా అభివృద్ది సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వం జేయమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాలలు అన్నారు. కొల్చారం మండలంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి లబ్దిదారులకు పెన్షన్ కార్డులను, బతుకమ్మ చీరలకు పంపిణీ చేశారు. కొల్చారంతో పాటు పోతంశెట్టిపల్లి, వెంకటాపూర్, కిష్టాపూర్ గ్రామాల్లో మదన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, చంద్రశేఖరరావు, ఎంపీడీఓ ప్రవీణ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖర్, సొసైటీ చైర్మన్ మనోహర్, ఉప సర్పంచ్ చెన్నయ్య, మండల పార్టీ అధ్యకులు గౌరీ శంకర్, సర్పంచ్లు ఉమా రాజాగౌడ్, గడ్డమీది నాగరాణి నర్సింహులు, నెల్లి కిష్టయ్య, గోదావరి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి గాని, షాన్ ముబారక్ గాని, లేకపోతే రైతు బంధు గాని, రైతు బీమా గాని, ఇంకా పింఛన్, వృద్ధాప్య పింఛన్స్ గాని, ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇలాంటి సంక్షేమ పథకాలు కూడా మన మండలాన్ని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా పైన మాకు ఇంకా కొన్ని కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి సార్ గారిని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే కొందరు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. కొంత అందరికి ఏజ్ వచ్చి కూడా కొందరు అర్హత పొందలేకపోయారు, అలాంటి కొందరు ఆన్లైన్ చేయలేకపోయారు. అలాంటి వాళ్ళకు కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్ చేసుకునే అవకాశం ఇచ్చి వాళ్ళను ఎన్రోల్ చేయాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. కొల్చారం గ్రామానికి 462 పెన్షన్లు ఉన్నాయి. కొత్త ఎన్ని వచ్చినాయి? 96. అంటే 562 పెన్షన్లు, మళ్ళా ఇంకా 20 కావాలంటున్నారు. అంటే 700 పెన్షన్లు మన ఊరికి కావాలి, ఒక్కటే ఊరికి. మరి ఇన్ని ఇచ్చడం యాజ్యతామా, వదిలిపెడదామా? మరి మీకు 7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి అంతకుముందు 200 రూపాయలు ఉంటుండే, 200. ఇలా 2000 వస్తున్నాయి, సంతోషమా కాదా? ఇలా మీకు విలువ కూడా ఎట్లా పెరిగిందంటే, ఆ విలువను తెచ్చి మా మీద జోరు చూపిస్తున్నారు. ఇప్పుడు మీ మన్మరాల అమ్మ, అక్క, మీ పెద్దమ్మ, మీ అదే మన పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని మెదక్ జిల్లా రామయ్యంపేటలో బీజేపీ పట్టణ అధ్యకులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యకులు గడ్డం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, రాష్ట కార్యవర్గ సభ్యు నందు జనార్దన్ రెడ్డి దీక్షను ప్రారంభింపచేశారు. ఇల్లులు పంపిణీ చేయాలని మెదక్ జిల్లా రామయ్యంపేటలో బీజేపీ పట్టణ అధ్యకుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యకుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, రాష్ట కార్యవర్గ సభ్యు నందు జనార్దన్ రెడ్డి దీక్షను ప్రారంభింపచేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇంటను వెంటనే పంపిణీ చేయాలన్నారు. చాలా రోజులుగా నిరుపేదలు నివాసానికి ఇల్లు లేక బాధపడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే రామయ్యంపేటలో నిర్మాణం
నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలను ఇవ్వాలని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సాధ్యం కాకుంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వటం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండే వీణ, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ సుందర్ సింగ్, రామేంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి నరేందర్ చారి, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు లావణ్య, కిసాన్ మోర్చా అధ్యక్షులు సిద్ధరాములు, కార్తీక్, సతీష్ రావు, వెలుముల రమేష్ తదితరులు పాల్గొన్నారు. 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రామాయంపేట పట్టణంలో ఇంతవరకు ఒక ఇల్లు కూడా కేటాయించకపోవడం, సుమారు 1300 మంది లబ్ధిదారులు ఉన్నటువంటి రామాయంపేటలో 300 పైచిలకు మాత్రమే ఇళ్లను నిర్మించడం, అదే మెదక్ పట్టణంలో కూడా అదే పరిస్థితి దాపురించున్నది. మరి మెదక్లో గత నెలలో గృహప్రవేశాలు జరిగినాయి. అక్కడ కూడా ఎన్నో రాజకీయ ఒత్తుళ్ళు, ఇల్లున్న వాళ్ళకే ఇల్లు, టీఆర్ఎస్ నాయకులకే ఇల్లు, బీజేపీ వాళ్లకు సున్నా, ఈ విధంగా వాళ్ళు పోతా ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద కూడా బీజేపీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తప్పకుండా అర్హులందరికీ, ప్రతి నిరుపేదకు ఇంటి లేని ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతో ప్రతి యూనిట్కు 2 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎటువైనాయి? ఈ లిస్టు, అర్హుల యొక్క లిస్టు మీరు ఎందుకు తయారు చేయట్లేదు అంటే మీకు నిరుపేదల మీద చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మీకు ఈ నిరుపేదల మీద, ఇల్లు లేని వారి మీద చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా జాబితా తయారేయండి, జాబితా పంపండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి యూనిట్కు 2 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మా ముక్కు పిండండి, ఇక్కడ మేము ముక్కు నేలకు రాస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముందుగా నేడు మన భారత స్వాతంత్ర నాయకుడు తెలంగాణ సాధనలో కృషి చేసినటువంటి మహానాయకుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాబు గారి యొక్క వర్ధంతి నేడు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. నేడు రామాయణపేట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున రామాయణపేట పట్టణంలో అర్హులైనటువంటి నిరుపేదలకు పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడం జరిగింది. ఎందుకంటే మన స్థానిక శాసనసభ్యురాలు పద్మా దేవేందరెడ్డి మేడం గత సంవత్సర కాలంగా అనేక సభలలో సమావేశాల్లో ప్రతిసారి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన పేదలకు కేటాయిస్తామని చెప్పి చెప్తూ వస్తున్నారు. గత సభలో అయితే రామంపేట పేరు మీద మంచి ముహూర్తం ఉందని చెప్పేసి 7వ తేదీ ఖచ్చితంగా కేటాయిస్తామని చెప్పేసి సభ ముందు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మరి 7వ తేదీ అయిపోయింది, 7వ తేదీ అయిపోయింది, 7వ తేదీ కూడా వస్తుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం మీద ఏమీ మాట్లాడడం లేదు. తెలంగాణ ప్రజలకి బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ ఒక పెద్ద పండుగ. సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ దగ్గర క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ నెల 25న జరిగే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా అదే పరిస్థితి నెలకొంది. అక్కడికి కూడా ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ఇప్పటి వరకు టికెట్స్ ఇష్యూ చేయకపోవడంతో హెచ్సీయూ తీరుపై మండిపడుతున్నారు. క్రికెట్స్ టికెట్లు ఎప్పుడిస్తారో క్లారిటీగా చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం రేపు ఇస్తామంటూ ఫ్యాన్స్ కు సర్ది చెప్పి పంపిస్తున్నారు. సార్
మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా ఉన్న 14 గ్రామ పంచాయతీలకు గాను 7,1400 పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా కార్డులను అన్ని గ్రామాల్లోని గ్రామ సర్పంచ్లు కార్యదర్శుల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఎంపీపీ సిద్ధరాములు గ్రామ సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో పెన్షన్లను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి నూతన కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధ ఆయా గ్రామాల సర్పంచ్లు కవిత, లద్దా ప్రీతి, జిల్లా రవిత, రజిత, కార్యదర్శులు ప్రేమలత, హారిఫ్ హుసేన్, కవిత, కారోబార్ చంద్రారెడ్డి, జిల్లా లక్ష్మణ్, పెన్షన్దారు లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పాలనతో పాటు మరి వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, మరి అదేవిధంగా ఫైలేరియా వాళ్లకు అనేక వారికి కూడా ఈరోజు పెన్షన్ ఇచ్చుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రం ఆదుకుంటుంది. మరి ఓల్డ్ ఏజ్ వారికి మరి 2,010 రూపాయలు, మరి వికలాంగులకు 3,016 రూపాయలు, మరి ఫైలేరియా వారికి 3,010 రూపాయలు అనేకమైన పింఛన్ ఇచ్చుకుంటూ తెలంగాణ రాష్ట్రం అనేక విధాలుగా ముందుకుపోతుంది. దానికి గాను ఈరోజు నిజాంపేట మండలంలో మరి మొత్తం గ్రామాలకు గాను 7,014 పింఛన్లు రావడం చాలా గర్వించదగ్గ విషయం. అంటే ప్రతి ఇంటింటికి మరి తెలంగాణ సంక్షేమ ఫలము, ప్రతి ఇంటికి 1 నుంచి 2 పింఛన్లు ప్రతి ఇంట్లో ఉన్నాయని ఈరోజు నేను తెలుస్తున్నాను. ఎందుకంటే వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రము అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా కళ్యాణ లక్ష్మి కానీ, షాదిపర కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఉచిత కరెంటు కానీ, మరి ఆడపిల్ల అయితే 11,000 రూపాయలు మరి హాస్పిటల్ కానీ, అనేకమైనటువంటి సంక్షేమ పాలనటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా రైతు బీమా దేశంలోనే చెప్పుకోదగ్గ గొప్ప విషయం. ఎక్కడ కూడా మరి ఈరోజు రైతులకు ఏ విధంగా ఆదుకునేటువంటి రాష్ట్రం లేవు. కేవలం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు అనుకోకుండా ఏమైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5,00,000 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ మరి భారతదేశ తెలంగాణ రాష్ట్రం. ఇలా అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం మరి అభివృద్ధి చెందినటువంటి దశ మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నిరంతరంగా చూస్తున్నటువంటి నిదర్శంగా కరెంటు, మరి గ్రామాలలో పచ్చదనం, నర్సరీలు, మరి వైకుంఠ ధామాలు, మరి అదేవిధంగా డంపు యార్డులు, మరి ఎక్కడ చూసినప్పుడు కా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికిగాను ఈరోజు నిజాంపేట మండలంలో మా గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి గారి ఆదేశానుసారము నిజాంపేట మండలంలో ఇవాళ పెన్షన్ ప్రతి ఇంటికి తిరిగి మరి పంపిణీ చేయడం జరిగింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిటీ చెరువులను టీఆర్ఎస్ లీడర్లు కబ్జా పెట్టారన్న బండి, జీతాలిచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని ఎద్దేవా. కొల్చారం మండలంలో పర్యటించిన నర్సాపూర్ ఎమ్మెల్యే మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మదన్ రెడ్డి. రామయ్యంపేట మండలంలో బీజేపీ నాయకుల దీక్ష, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన. భారత్ ఆసిస్ టికెట్స్ కోసం అభిమానుల రగడ, బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.